హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ అమ్ముకుట్టి. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సింపుల్గా బర్త్డే బ్లాగ్ అనమాట. ప్రణీతాది బర్త్డే, మాడపర్చి వాళ్ళ కుదిరితే. సో ఆ బర్త్డేకి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. దానికి సంబంధించిన బ్లాగ్ అనమాట. అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళామన్నమాట మార్నింగే. బర్త్డే రోజు వెళ్ళి ఇలా బర్త్డే డ్రెస్ అలాగే కేక్ తీసుకొని వచ్చేసాం. ఇలా ఈవినింగ్ ఇద్దరు పిల్లలు రెడీ అయ్యారు. చాలా సింపుల్గా చేస్తున్నాం బర్త్డే, చాలా గ్రాండ్గా ఏం లేదు. జస్ట్ పిల్లల్ని మాత్రమే బర్త్డేకి ఇన్వైట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా హద్విక్ కూడా బర్త్డేకి రెడీ అయ్యిందనమాట. బర్త్డే సింపుల్గా చేస్తున్నాం కదా, జస్ట్ పిల్లల్ని మాత్రమే ఇన్వైట్ చేసాం కదా. సో ఇక్కడ పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారు, వాళ్ళ కోసం అనేది ఎదురు చూస్తున్నారు. బర్త్డేకి పెద్దవాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, జస్ట్ పిల్లల్ని మాత్రమే. సో మేము కూడా చాలా సింపుల్గానే రెడీ అయ్యాం. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇద్దరు, హద్వి ప్రణీతం. ఆల్రెడీ ఈ డ్యాన్స్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి మేము బర్త్డే కోసమని అరేంజ్మెంట్ చేస్తున్నామన్నమాట. నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నాటుకోడి కోసారనమాట, దాన్ని కట్ చేస్తున్నాడు మా మరిది. మేము టౌన్ నుంచి వచ్చేసరికి చాలా టైం అయింది. సో ఆ తర్వాత ఇలా కోడిని కట్ చేసి దాన్ని వండి తినేసరికి చాలా టైం పట్టింది. టౌన్కి వెళ్ళి వచ్చేసరికి 5 to 6 అయింది. సో అందువల్ల ఇలా టైం అనేది ఎక్కువైంది భోజనం చేసేసరికి. ఆల్రెడీ చెప్పాను కదా కేక్ కూడా తెచ్చామని. ఇక్కడ వచ్చేసి కేక్ అనేది సెట్ చేస్తున్నాను. బర్త్డేకి పెద్దవాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, జస్ట్ పిల్లలు కదా, అందుకని కేక్ కూడా చిన్నదిగానే తెచ్చాం. ఎవరిది కేక్? హద్దీదేనా బర్త్డే? ఇక్కడ ఆల్రెడీ పిల్లలందరూ వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరినీ బర్త్డే గర్ల్ పక్కన నిలబెడుతున్నామన్నమాట. హద్వి నువ్వు లేవు, ఓకే డన్. ఇక్కడ వచ్చేసి ఇద్దరికి మ్యాచ్ మ్యాచ్
ఇక్కడ వచ్చేసి వచ్చిన పిల్లలందరికీ కేక్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇలా పిల్లలందరికీ కేక్ ఇచ్చామో లేదో అందులోకి కేక్ అనేది ఒకరికొకరు పూసుకోవడం చేస్తున్నారన్నమాట పిల్లలు. ఇక్కడ వచ్చేసి హద్వి కూడా కేక్ అనేది పూసుకుంది. మా హద్వి కూడా వదలలేదు అసలు చూడండి కేక్ అంతా ఎలా పూసారో. కానీ హద్వి చాలా బాగుంది కేక్ పూసినా కూడా, అందుకే నేను కూడా తొడవలేదన్నమాట అలాగే పెట్టేసాను. లాస్ట్ వరకు కొత్త కొత్త పిల్లలు అందరూ వచ్చారు కదా, అందుకే వాళ్ళతో జాయిన్ కాలేకపోయింది. ఇక్కడ వచ్చేసి అన్న కేక్ మొత్తం కట్ చేసి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ మేము ఇంట్లో వాళ్ళ మాత్రమే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం, తర్వాత కొద్దిమంది పిల్లలు ఉంటే బాగుంటుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన పిల్లల్ని పిలిచారన్నమాట. ఫైనల్గా బర్త్డే పార్టీ చాలా సింపుల్గా స్వీట్గా బాగా జరిగింది. ఫైనల్గా కేక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత పిల్లలిద్దరూ ఇలా కొన్ని ఫొటోస్ దిగారనమాట. తర్వాత పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేశారు. తర్వాత అందరం కలిసి భోజనం కూడా చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు స్మైలీ అమ్ముకుటి.